నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీమిండియాకు మూడు ఫార్మాట్లకు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మకు టీ ట్వంటీలలో కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ స్థలంలో మరో ఆటగాడిపై దృష్టి సారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి తాజాగా భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో దీని మీద బీసీసీఎస్ సెలెక్టర్లు వివరణ ఇచ్చుకున్నారు రోహిత్ శర్మను ఇప్పటికిప్పుడు టీ ట్వంటీ సారథ్య బాధ్యతల నుంచి తప్పించేది లేదని స్పష్టం చేశారు ఇదే విషయమై బీసీసీఐ సెలెక్టర్ ఒకరు మాట్లాడుతూ ఇప్పటికైతే రోహిత్ శర్మను రీప్లేస్ చేసే అవకాశమే లేదు కానీ అదే సమయంలో అతడిపై పని భారాన్ని తగ్గించడం ఉత్తమం అది అతడి మానసిక సమస్యలపై కూడా ప్రభావం చూపే అంశం కనుక దీనిపై కూడా మేము ఆలోచిస్తున్నాం అయితే వరుస పర్యటనలో ఉండి తీరిక లేని క్రికెట్ ఆడాల్సి వచ్చినప్పుడు మాత్రం అతడికి విశ్రాంతినిచ్చి ఆ స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించాలని మేము అనుకుంటున్నాం టెస్ట్ల విషయంలో అయితే అతడి పేరు మా ప్రణాళికల్లో లేదు అని పేర్కొన్నాడు రోహిత్కు పని భారాన్ని తగ్గించేందుకని ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్లో కేఎల్ రాహుల్కు ఆ పగ్గాలను అప్పజెప్పగా తొలి టీ ట్వంటీకి కొద్ది గంటల ముందు అతడు గాయపడటంతో ఆ బాధ్యతలను రిషబ్ పంత్ మోశాడు రోహిత్ శర్మ తర్వాత ఎవరు అన్న చర్చ ఉత్పన్నమైనప్పుడు టీమిండియా అభిమానులు టక్కున వీరిద్దరి పేర్లే చెప్పేవాళ్ళు కానీ ఐపీఎల్ పదిహేనులో గుజరాత్ టైటాన్స్ను విజేతగా నిలపడం ఆ సీజన్లో కెప్టెన్గానే కాక ఆటగాడిగా కూడా రాణించడంతో హార్దిక్ పాండ్యాపై సెలెక్టర్ల దృష్టిపడింది రోహిత్ లేని సమయంలో రాహుల్ రిషబ్ల కంటే పాండ్యానే బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు రాహుల్ రిషబ్లతో పోలిస్తే అనుభవం గణించిన పాండ్యా ధోనిలా కూల్ కెప్టెన్ అని పేరు తెచ్చుకున్నాడు ఐపీఎల్లో అతడు గుజరాత్ టైటాన్స్ను నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది ఐర్లాండ్ టూర్లో కూడా దాదాపు రెండో స్థాయి భారత జట్టుతో బరిలోకి దిగిన తొలి మ్యాచ్లో అపూర్వ విజయాన్ని అందించి కెప్టెన్సీ రేసులో తాను కూడా ఉన్నానని సెలెక్టర్లకు గుర్తు చేశాడు ఈ సిరీస్తో పాటు రాబోయే సిరీస్లలో కూడా పాండ్యా ఇదే విధంగా చెలరేగితే ఇక రిషబ్ రాహుల్లకు చెక్ పెట్టినట్టే అంటున్నారు క్రికెట్ పండితులు